press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే 25,000 రూపీస్లో ఉన్న ఒక ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. సో ఎవరైతే 25,000 రూపీస్ బడ్జెట్లో ఒక ల్యాప్టాప్ కొనాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం నేను ఈరోజు మీకు కొన్ని ల్యాప్టాప్స్ అయితే పికౌట్ చేశాను. సో నాట్ ఓన్లీ ఇప్పుడనే కాదు, మనకి త్రూ అవుట్ ద ఇయర్ మనకి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 5 ల్యాప్టాప్స్ అయితే మీకు ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయి అనమాట. సో ఎవరైతే 25,000 రూపీసే మా దగ్గర ఉంది, అంతకుమించి మేము బడ్జెట్ పెట్టలేము అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే ల్యాప్టాప్స్ అనేవి డెఫినెట్లీ వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతాయి అనమాట. సో ఇవి నేను పర్ఫార్మెన్స్ అనేవి కొంచెం హై రేంజ్లో ఉంటాయని చెప్పలేను, అలా అని చెప్పేసి మరి లో లెవెల్లో ఉంటాయని కూడా చెప్పలేను. సో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో డెఫినెట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద మీట్ మీకు ఏంటంటే ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసిన ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వాళ్ళు ఇటువంటి మరెన్నో టెక్నాలజికల్ వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ల్యాప్టాప్స్ని డిస్కస్ చేసుకునే ముందు ఆల్రెడీ నేను ల్యాప్టాప్ ఎలా కొనాలో తెలియకపోతే నేను మీకు డీటెయిల్గా ల్యాప్టాప్ బయింగ్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను కదా. సో ఆ వీడియోతో ఒకసారి చెక్ చేయండి. సో డీటెయిల్గా అలా మీకు ఏంటంటే ఒక ల్యాప్టాప్ కొనేది మనం ఎటువంటి కన్సిడర్ చేయాలి, సో ఎటువంటి మనం కన్సిడర్ చేస్తే ఒక ల్యాప్టాప్ మంచిగా ఉంటుంది అనేది దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఒకసారి వీళ్ళైతే చెక్అవుట్ చేయండి. సో బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 25,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో మనకి ల్యాప్టాప్స్ గురించి చెప్పుకుంటే మనకి ఇంటెల్ i3, i5, i7 ఏవైతే ఉన్నాయో అవి మనకి కాస్ట్లీ బడ్జెట్లో. అదే మనకి రైజన్లో తీసుకున్న రైజన్ 3, రైజన్ 5, రైజన్ 7 ఇవన్నీ కూడా మనకి కాస్ట్లీ ఉంటాయి అనమాట. మనకి 25,000 రూపీస్ అంటే మనకి బెస్ట్ ఏంటంటే ఒక ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ మనం చూసుకుంటే మనకి పెంటిఎం కావచ్చు ఇంటెల్లో, లేదా సెలరాన్ ప్రాసెసర్లు కావచ్చు, లేకపోతే మనకి ఏఎండిలో తీసుకుంటే మనకి 3052 ఇలా సంథింగ్ ఉన్న ప్రాసెసర్లే మనకు వస్తాయన్నమాట. మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఏంటంటే నార్మల్ బేసిక్ టాస్క్స్ అనమాట, చిన్న చిన్న అంటే మీకు 4GB ర్యామ్ ఉంటుంది, కాకపోతే మీకు ఏంటంటే డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. వాటిలో మీరు ఏంటంటే జస్ట్ మనకు వీడియోస్ విఎల్సి ప్లేయర్లో వాచ్ చేసుకోవడానికి, ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేసిన కోసం, బ్రౌజింగ్ చేసుకునే కోసం, అటువంటి చిన్న చిన్న బేసిక్ టాస్కుల కోసం ఈ ల్యాప్టాప్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. అందులో మనకి మొదటి ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆసూస్ నోట్బుక్ 14. ఇది 2020 మోడల్ అనమాట. ఇది మనకి ఇంటెల్ పెంటిఎం ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మనకి ఏంటంటే క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఇప్పుడు నేను చెప్పబోయే 5 ల్యాప్టాప్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి పెంటిఎం ప్రాసెసర్తో వస్తుంది. మనకి ఇప్పుడున్న రోజుల్లో మనకి ఏంటంటే పెంటిఎం ప్రాసెసర్స్ ఉన్న ల్యాప్టాప్స్ అనేవి దొరకడం లేదు. సో అన్ని మనకి సెలరాన్ ప్రాసెసర్ దొరుకుతున్నాయి, పెంటిఎం అసలు మార్కెట్లో ఎక్కడ కూడా అవైలబిలిటీ లేదనమాట. సో ఖచ్చితంగా మీకు పెంటిఎం కానీ దొరికితే ఖచ్చితంగా మీరు పెంటిఎం తీసుకుని, ఎందుకంటే ఆ ప్రైస్ బడ్జెట్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇది మనకి 14 ఇంచెస్ ల్యాప్టాప్ అనమాట. ఇది మనకి N5030 చిప్సెట్ అయితే వస్తుంది. ఇది మనకి బూస్ట్ క్లాక్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మనకి 3.1 GHz వరకు అయితే ఉంటుందన్నమాట. మ్యాక్స్ క్లాక్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో 4GB ర్యామ్ అయితే ఇచ్చారు. అది మనకి ఏంటంటే DDR4తో మనకు వస్తుందన్నమాట. ఇది మనకి 8GB వరకు మనం దీన్ని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. 1TB హార్డ్ డిస్క్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపు మనకు ఎంటీ స్లాట్ కూడా మనకి ఇచ్చారనమాట. ఇది మనకి 1 ఇయర్ వారంటీతో వస్తుంది. విండోస్ 10 అయితే మనకి ఈ యొక్క ల్యాప్టాప్లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మనకి 6 అవర్స్ బ్యాటరీ అయితే దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మనకి పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో HDMI పోర్ట్, నెక్స్ట్ మనకి 3.5mm ఆడియో జాక్, నెక్స్ట్ దాంతోపాటు మనకి USB 3.2 ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. టైప్ సి పోర్ట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మనకి 2.0 USB రెండు పోర్ట్స్ అయితే ఉంటాయి. VGA పోర్ట్ ఉంటుంది. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ అయితే మనకి ఈ ల్యాప్టాప్లో అయితే మనం చూస్తూ ఉంటాం. సో బేసికలీ మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి ఏంటంటే బ్రౌజింగ్ కానీ, లేకపోతే మనకి ఎవరైనా ఇంట్లో మనకి హోమ్ పర్పస్ కానీ మూవీస్ వాచింగ్కి కానీ ఇటువంటి వాటికి అయితే మనకి ఈ ల్యాప్టాప్ అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 26,500 ఆ ప్రైస్ బడ్జెట్ మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. కాకపోతే మనకి ఏంటంటే 25,000 రూపీస్ దొరికే బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్ అనమాట. మీకు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 26,990 రూపీస్ అని చెప్పేసి ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ప్రీవియస్ ప్రైజెస్ చూసుకుంటే మనకి 24,000, 23,000 ఈ ప్రైస్ బడ్జెట్ కూడా మనకి ఇది దొరుకుతుంది అనమాట. సో ఖచ్చితంగా మనకి ఏంటంటే కొద్ది రోజులు ఆగంటే ప్రైజెస్ మనకి ఇప్పుడు కొంచెం హైక్ అయి ఉన్నాయి, కాకపోతే మనకి గమనిస్తున్నాయి. బట్ మనకి ఏంటంటే 25,000 రూపీస్లో దొరికే ఒక ల్యాప్టాప్ అనమాట. సో నెక్స్ట్ ఇదనమాట దీని గురించి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి సెకండ్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే మనకి అవిటా ఎసెన్షియల్స్ అని చెప్పేసి మీరు అమెజాన్లో టైప్ చేసినట్లయితే మీకు అక్కడైతే కనిపిస్తాయి అనమాట. ఇది మనకి ఏంటంటే ఇంటెల్ సెలరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఇది మనకి N4020 చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. సో దీని యొక్క క్లాక్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 2.0
1.8 GHz అయితే ఉంటుంది అనమాట మ్యాక్స్ క్లాక్ స్పీడ్. సో ఇది మనకి బ్లాక్ గ్రే కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. దీంట్లో మనకి 4 GB ర్యామ్ వస్తుంది. ఇది మనకి DDR4కి సపోర్ట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఇది 128 GB దీంట్లో SSD అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఒక మంచి విశేషం అని చెప్పుకోవాలి. దాంతోపాటు మనకి విండోస్ 10 హోమ్తో వస్తుంది. ఇది మనకి 14 inches ల్యాప్టాప్ అనమాట. ఇది మనకి 1.37 kg వెయిట్ అయితే ఉంటుంది. ఇది మనకి ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. 2 years వారంటీ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే వీళ్ళు 6 hours బ్యాటరీ లైఫ్ అయితే మనం దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీనిలో పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో HDMI పోర్ట్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి USB 3.0 టైప్ ఏ పోర్టులు 2, నెక్స్ట్ మనకి పవర్ జాక్, నెక్స్ట్ మనకి హెడ్ఫోన్ జాక్, మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఒకటి, ఇటువంటివన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. దీంట్లో ఎటువంటి ఆప్టికల్ డ్రైవ్ అయితే ఉండదు, ఎందుకంటే చాలా తిన్నగా ఉంటుంది ఇది ఈ ల్యాప్టాప్ అనేది. సో మీకు ఇంకోటి ఏంటంటే ఒక స్టోరేజ్ మీరు పెంచుకోవాలనుకుంటే మనకి మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది కాబట్టి మనం చాలా ఈజీగా అయితే మనం స్టోరేజ్ని పెంచుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది కేవలం మనకి 23,499 రూపాయలకి అయితే మనకి అమెజాన్ అయితే ఉందనమాట. ఇంకా తక్కువ కూడా మనకు దొరుకుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రజెంట్ 24,000 అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రైస్ గ్రాఫ్స్ కానీ గమనించుకున్నట్లయితే మనకి 25 అయితే మనకి చూస్తున్నాం. 23,500 రూపీస్కి మనకి ఇది అవైలబిలిటీకి అయితే వచ్చిందనమాట. సో చూడండి ఒక 500 రూపీస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. లేదనుకున్నా కూడా మీరు ఏదంటే 24,000లో మీరు ఈ ల్యాప్టాప్ని అయితే పర్చేస్ చేయొచ్చు. మీకు నార్మల్ బేసిక్గా అంటే మీకు మీరు ఎడిటింగ్ కూడా మీరు ఏంటంటే క్యామ్టాష్ లేకపోతే మీకు ఫిల్మ్ ఆర్ ఎటువంటి కూడా మీరు ఇటువంటి ల్యాప్టాప్స్ అయితే మీరు రన్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో బేసికల్గా అయితే మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఇది పర్ఫెక్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ మనకి థర్డ్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి అవిటాస్లోనే, నెక్స్ట్ మనకి అవిటా కాస్మోస్ 2-in-1 ల్యాప్టాప్ అనమాట. అంటే మనకి ఏంటంటే ల్యాప్టాప్ నెక్స్ట్ మనకి కీబోర్డ్ అయితే మనం డిఫరెన్షియేట్ చేసేయచ్చు అనమాట. సో బోత్ మనం ల్యాప్టాప్గా అండ్ అదేవిధంగా మనం ఏంటంటే ట్యాబ్లెట్గా కూడా మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ఈ ల్యాప్టాప్ ఏంటంటే మనకి కేవలం 16,000 రూపాయల లోపలైతే మనకి ఈ ల్యాప్టాప్ అయితే దొరుకుతుంది అనమాట. కానీ దీన్ని కన్సిడర్ చేయాలనే లేదా అనే విషయానికి వస్తే ఈ ల్యాప్టాప్ ఎవరికంటే ఎవరైతే 7th class 8th class పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గేమ్స్ కావచ్చు, చిన్న చిన్న మనకి ఇలాంటివి ఉంటాయి లైక్ వాళ్ళకి రైమ్స్ కానీ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసులు అటువంటి వాటికైతే పిల్లలకి ఈ ల్యాప్టాప్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే ఇంటెల్ సెల్రన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ మనకి N4020 చిప్సెట్ అయితే వస్తుంది. దీని యొక్క క్లాక్ స్పీడ్ కూడా సేమ్ మనకి ఇందా చెప్పిన దాని విధంగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి ర్యామ్ 4 GB అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే మనకి DDR2తో అయితే మనకి ఇది వస్తుంది అనమాట. DDR4 అయితే రావట్లేదు. కాకపోతే చెప్పాను కదా పెద్దవాళ్ళకైతే కాదు కానీ చిన్నపిల్లకాయలకైతే ఇది పర్ఫెక్ట్ ల్యాప్టాప్ అని చెప్పాలి. తక్కువ ప్రైస్ బడ్జెట్లో ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా దీనిలో మనకి 64 GB మనకి EMMC స్టోరేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు స్టోరేజ్ని పెంచుకోవాలనుకుంటే మీకు మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఇచ్చారు. సో దాని ద్వారా మీరు స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దానివల్ల మనకి విండోస్ 10 హోమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి 11.6 inches ల్యాప్టాప్, 1.3 kg వెయిట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి ఇది ఫుల్ హెచ్డి IPS టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. సో మనం కీబోర్డ్తో మనం ఆపరేట్ చేయొచ్చు, ప్లస్ టచ్తో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో కీబోర్డ్ అవసరం లేనప్పుడు మనం దాన్ని తీసేసి మనం విడిగా కూడా దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని యొక్క పోర్ట్స్ కొంచెం మాట్లాడుకుంటే మనకి పవర్ బటన్, మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్, నెక్స్ట్ మనకి మినీ HDMI పోర్ట్, నెక్స్ట్ మనకి 3.5 mm ఆడియో జాక్, నెక్స్ట్ మనకి USB 3.0 పోర్ట్స్, నెక్స్ట్ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కార్డ్ ఇవన్నీ కూడా దీన్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి దీంట్లో 6 hours బ్యాటరీ అయితే మనం దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు మనకి 1 year వారంటీ అయితే వస్తుంది. దాని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందా మీరు చెప్పినట్టు 16,890 రూపాయలు అయితే ఉంది. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మీరు హైక్స్ చూసుకుంటే మనకి ఇది 16,000 రూపాయల లోపలే మనకి ఏదైతే ఉందనమాట. మీరు చూడొచ్చు రీసెంట్ ప్రైజెస్ మనకి చూసుకుంటే ఒకవేళ తగ్గితే 1,000 రూపీస్ తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూసి ఒకవేళ ఎవరికైనా పిల్లకాయలకి మీరు ఒక ల్యాప్టాప్ చూసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే మనకి లెనోవా ఐడియా ప్యాడ్ స్లిమ్ 1 అనమాట. సేమ్ ఇదిగో మనకి ఏంటంటే ఇంటెల్ సెల్రాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. సేమ్ మనకి N4020 చిప్సెట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా దాంతోపాటు మనకి ఇది 1.1 GHz మనకి బేస్ క్లాక్ స్పీడ్ ఉంటే మనకి 2.8 GHz మనకి బూస్ట్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇది మనకి 11.6 inches డిస్ప్లే అయితే వస్తుంది. మనకి IPS LCD డిస్ప్లే. ఇది మనకి 4 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. DDR4తో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో 256 GB SSD అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఇది విండోస్ 10 అయితే మనకి వీళ్ళు ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ దాంతోపాటు మనకి విండోస్ 11 కూడా ఫ్రీ అప్గ్రేడ్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అది కూడా వీళ్ళు ఒక ఆప్షన్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి దీంట్లో MS ఆఫీస్ ఉంటుంది. 1.2 kg వెయిట్ అయితే ఇచ్చారు. సేమ్ దీంట్లో బ్యాటరీ కూడా మనం ఏంటంటే ఒక 4 to 5 లేదంటే 5.5 hour మాక్సిమం మనం అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఆడియో పరంగా మాట్లాడుకుంటే దీనిలో మనకి 2 1.5 stereo స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో వీళ్ళు మనకి 2 USB 3.0 Gen 1 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్ఫోను మైక్ కలిపి మనకి కాంబో పిన్ అయితే ప్రొవైడ్ చేశారు. HDMI పోర్ట్ ఉంటుంది. మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి 1 year వారంటీ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది యొక్క స్పెసిఫికేషన్స్ గురించి. సో నా తెలిసినంత వరకు 25,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్ ఇది కూడా కన్సిడర్ చేయాల్సిన ఒక వన్ ఆఫ్ ది ల్యాప్టాప్ అనమాట. సో దీనిలో మనకి స్టోరేజ్ బాగానే ఉంది. విండోస్ 10తో వస్తుంది. విండోస్ 11 కూడా వీళ్ళు అప్గ్రేడ్ ఇస్తే చేసుకోవచ్చు
చెప్పేసి చెప్తున్నారు. సో బేసిక్ టాస్క్ అయితే ఈ ల్యాప్టాప్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 27,990 రూపీస్ అని చెప్పేసి ఉంది. కాకపోతే మనకి ఏంటంటే 25,000 రూపీస్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైస్ హైకింగ్ చూసుకుంటే మనకి 25,990 ఆ ప్రైస్కి అయితే మనకి దొరుకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రతి ఒక్క ల్యాప్టాప్ ఈ ల్యాప్టాపే కాదు ప్రతి ఒక్క ల్యాప్టాప్ మనకి ఏంటంటే ప్రైస్ అనేవి చాలా పెరుగున్నాయన్నమాట. సో మీరు చూసుకొని ఒకసారి ఈ ల్యాప్టాప్ మీకు నచ్చినట్లయితే మీరు ఆ ప్రైజెస్ తగ్గినప్పుడు మీకు 25,000 రూపీస్కి అయితే మీరు ఈ ల్యాప్టాప్ని అయితే మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ల్యాప్టాప్ కాదు ఇది మనకి క్రోమ్ బుక్ అనమాట, హెచ్పీ క్రోమ్ బుక్. సో హెచ్పీ క్రోమ్ బుక్ మీకు చూడొచ్చు 14 ఇంచెస్ ఇది. సో ఇది మనకి ఏంటంటే N4020 చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. దాంతోపాటు మనకి దీంట్లో 4GB ర్యామ్ అయితే ఉంటుంది, ఇది మనకి DDR4 అయితే వస్తుంది అనమాట. అండ్ ఏదైతే ఉందో మీకు చెప్పాను అది మనకి N4020 ఇది మనకి 2.8 GHz వరకు అయితే మనకి మ్యాక్సిమం క్లాకింగ్ స్పీడ్ అయితే దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు మనకి వీళ్ళు 64GB EMMC స్టోరేజ్ అయితే ఇచ్చారు, 256GB మనం దీన్ని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇది మనకి క్రోమ్ ఓఎస్ అయితే వస్తుంది, 1.46 kg వెయిట్ అయితే ఉంటుంది అనమాట. దాంతోపాటు మనకి 100GB గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ అవి మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. మనకి టచ్ స్క్రీన్ అనమాట. దీని మనకి 2 Type-C పోర్ట్స్ ఉంటాయి, ఒక USB Type-A పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒక మైక్ హెడ్ ఫోన్ జాక్ కాంబో ప్యాక్ మనకి ఒక పిన్ అయితే ప్రొవైడ్ చేశారు. MicroSD కార్డ్ స్లాట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి 1 ఇయర్ వారంటీతో వస్తుంది, 6 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని ఓవరాల్గా దీని ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 26,990 సేమ్ ఇది కూడా మనకి అదే ప్రైస్ బడ్జెట్లో ఉంది. కాకపోతే మనకి ఏదైతే ఒకసారి ప్రైస్ మనం చూసుకుంటే హైకింగ్లో మీరు ప్రైస్ చూసుకుంటే మనకి 23,000 కూడా అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మనకి 24,990 అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మనకి 26 ఉంది, 24 ఇలా మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. సో అది మీరు అప్పుడప్పుడు గమనించుకుంటూ మీకు ప్రైస్ తగ్గినప్పుడు ఈ ల్యాప్టాప్ని అయితే మీరు తీసుకోవచ్చు. అంటే మనకి ఈ ల్యాప్టాప్ అనేది 25,000 రూపీస్లో ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఇది ఇది కూడా ఏంటంటే మీకు బేసికల్గా ఎవరైతే మేజర్ టాస్క్ని వాళ్ళకి బ్రౌజింగ్లో ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ అయితే చూడవచ్చు అనమాట. ఇది కాదు ఓవరాల్గా మనకి ఒక 5 ల్యాప్టాప్స్ మనకి 25,000 రూపీస్లో కన్సిడర్ చేయాల్సినవి. ఇప్పుడు ఈ మంత్ అనే కాదు మనకి త్రూ అవుట్ ద 21 మనకి ఈ ల్యాప్టాప్స్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇది కాదు ఇది ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించిన ఏవైతే నేను ఇప్పుడు ల్యాప్టాప్స్ చెప్పానో వాటి లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేశాను. ఒకసారి మీకు కావాలనుకుంటే అక్కడ వెళ్ళి చెక్ చేయండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే కిందకి ఆ లింక్స్ ద్వారా మీరు ఈ ల్యాప్టాప్స్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇదిగా సరే మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ 5 ల్యాప్టాప్స్లో మీకు ఏ ల్యాప్టాప్ నచ్చిందో మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి టెక్నికల్ అన్బాక్సింగ్ గ్యాజెట్ రవితో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందువరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.